పార్టీలోని 50 లక్షల డబ్బులు ఇవ్వమంటారా? పార్టీకి ఇంత కష్టపడి ఎలక్షన్ రాదు, రేపు ఎలక్షన్ పెట్టారు, రెడీగా అన్ని రెడీ చేసుకుని చూడండి. బూత్ లిస్టులు కూడా టేబుల్ మీద కూర్చోడానికి లోపల కూర్చోని మొత్తం రెడీ చేసుకుని కూర్చున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన హౌసింగ్ చూడండి, 2400 మందికి డీడీలు కట్టించి అందరూ మొన్న ఈ పార్టీలో వచ్చి మొత్తం అందరికి 24 మంది తప్ప మిగతా వాళ్ళందరికీ అర్హులు అయ్యారు. అందరూ పార్టీలో వాసుపల్లి గణేష్ కుమార్ తిరగడం తప్పండి. ఆ రోజుల్లో అతను అధ్యక్షుడుగా ఉన్నాడని అతను వెనక తిరిగాను. ఈరోజు పల్లా సేవాసం అధ్యక్షుడు ఉన్నాడు, పల్లా సేవం తిరుగుతున్నాను. చౌదరి గారి ఫోటో చిన్న దేశానటండి, పల్లాశ్రీని గారి ఫోటో పెద్ద దేశానట, చౌదరి గారి ఫోటో చిన్న దేశానట. ఎక్కడ అండి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్న చేస్తారు కదండి పైన, అంటే నిన్ను గౌరవించినట్టే కదా. రాజీనామా చేద్దాం అనుకుంటాను, అలాగే భరత గారితో కూడా మరించి మరీ చెప్పాను. సార్ నేను ఏం తప్పు చేశానో మీరు రాసివ్వండి. నేను అడిగిన క్వశ్చన్లో మీరు ఒకటైనా నా మీద ఎక్కువ చేశారో చెప్పండి. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నా కార్యవారం అంతా కలిపి రాజీనామా చేస్తాను. జై బాబు ఆనంద్, జై బాబు ఆనంద్, జై బాబు ఆనంద్. నా పేరు దొడ్డి రామానంద్. గత 8 సంవత్సరాల్లో పార్టీలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. మరి ఆ రోజు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా సౌత్ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కోరిక మేరకు, అలాగే అధిష్టానం కోరిక మేరకు మా ఆఫీస్ని జిల్లా కార్యాలయం కింద మాకు షెల్టర్ లేకపోతే కొత్త ఆఫీస్గా అక్కడ కడుతున్నారని చెప్పి మా ఆఫీస్ షెల్టర్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఆఫీసు నిర్మాణం జరిగి మళ్ళీ ఓపెనింగ్ ప్రారంభోత్సవం దాకా ఈ 4 సంవత్సరాలు కూడా ప్రతి పైసా కూడా నేను పార్టీ ఖర్చులు నేనే నా సొంత ఖర్చులతో నేను నిర్వహించాను. నెలకు 15,000 రూపాయలు 18,000 రూపాయలు కరెంటు బిల్లే కట్టేవాడిని. రోజు 2-3,000 రూపాయలు సాధారణ బిల్లుతో అలా నెలకి 1 లక్ష రూపాయల దాకా నాకు ఖర్చు అయ్యేది. కానీ నేను ఏ రోజు బాధపడలేదు, నేను పార్టీకి మీద ఖర్చు పెడుతున్నానని ఎంతో గర్వంగా భావించేవాడిని. మరి గత సంవత్సరం మా కమిటీ సభ్యులు 31వ వార్డు కమిటీ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా బాపు ఆనంద్ గారే టికెట్ ఇవ్వాలని కోరిక మేరకు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి కమిటీ సభ్యులతో అందరితో కలిసి మేము పనిచేశాం. మరి అనూహ్యంగా నేను రాత్రి వేరే అభ్యర్థిని తీసుకొచ్చి వారికి దీపాన్ని ఇవ్వడం జరిగింది. మేము నిలదీసాం. అచ్చెన్నాయుడుగారు నాతో డైరెక్ట్గా చెప్పారు, ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు అంటే కొన్ని వృత్తులు ఉన్నాయన్నారు, మీరు ఏమైనా ఆర్థికంగా పార్టీకి సాయం చేయాలని మాకు హింట్ ఇచ్చారు. మేము ఇప్పటికే 40-50 లక్షలు ఖర్చు పెట్టి కరోనా కష్టకాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి మేము సహాయం చేయడం జరిగిందండి. మాకు ఎలక్షన్లో కూడా మాకు కాస్త కోస్త డబ్బులు అవసరం కూడా ఉంటాయి, మేము అంత ఇచ్చుకోలేము కూడా చెప్పాము. కనీసం 50 లక్షలైనా సరే పార్టీకి ఇస్తే బాగుంటుందని చెప్పి మాకు దూతల ద్వారా మాకు కబురు పెట్టారు. దానికైతే మేము ఏకీభవించలేదు. అది కాకుండా మాకన్నా అవతల క్యాండిడేట్ ఎందులో ఎక్కువ అని అడిగితే సమాధానం లేదు. సమాధానం చెప్పకుండా ఒకరికొకరు తప్పించుకొని పార్టీ ఆఫీసులోనే అటువైపు ఇటువైపు వెళ్ళిపోతూ మాకు సమాధానం చెప్పాల్సి వస్తే కొత్త మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన ఏదో నాన్ లోకల్ నాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాకు సర్ది చెప్పడానికి చూసారు. లేదు, ఎందుకు ఇవ్వలేదో ఒక కారణం మీరు రాసి ఇచ్చి సంతకం పెట్టి ఇచ్చేయండి. మేము బాగా పనిచేయలేదా, ఎలా పనిచేయలేదో ఎలా పనిచేయాలో కాగితం రాసి ఇచ్చేయండి, అప్పుడు మేము పార్టీకి లాయల్గా పనిచేస్తామంటే వాడి దగ్గర సమాధానం లేదు. మీకు అన్యాయం చేశాము, పార్టీ మీకు అన్యాయం చేసింది, కాకపోతే మా ఒత్తిళ్ళు ఉన్నాయండి. ఒక్క బాపు ఆనంద్ ఒక 31వ వార్డు కార్పొరేటర్ సీటు కోసం ఒక అయ్యన్నపాత్రుడు, ఒక వెలగపూడి, ఒక బాలకృష్ణ, ఒక లోకేష్, వీళ్ళందరూ కూడాను దీని మీద ఎలా నిలువరించాలన్న ప్రయత్నం చేశారు.